వైశాఖం అంటే నాకు ఈ సినిమా గురించి తెలిసిన రెండే మాటలు. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు అని చిన్నప్పుడు చదువుకోవడం తెలిసిన, సో అందుకని స్ప్రింగ్ టైం కాబట్టి ఈ సినిమా వసంత ఋతువులోనే ఆహ్లాదంగా ఉండాలని, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ గారికి, రాజుగారికి ఇద్దరికి నా అభినందనలు. నమస్కారం. భానుమతి గారు, విజయ నిర్మల్ గారు తర్వాత నిజంగా జయ గారే ఐ థింక్ హ్యాస్ బిన్ డైరెక్టింగ్ సో మెనీ ఫిల్మ్స్. ఆల్ ద బెస్ట్ మ్యామ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ రాజుగారు అండ్ జయ గారు ఫర్ ఆల్ యువర్ ప్యాషన్, మీ అందరి ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్. జస్ట్ హోప్ దట్ వైశాఖం ఇస్ షో షేర్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు, రజనీకాంత్ తర్వాత మాకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబే. ఆయన రావటం వల్ల ఈ ఫంక్షన్కి కళ వచ్చింది, ఈ ఫంక్షన్ జరిగింది, చాలా బాగా జరిగింది. అలాగే త్రివిక్రమ్ గారు నాకు చాలా చాలా ఇష్టమైన రైటరు. ఈయన సినిమా నేను సాధారణంగా 2-3 సార్లు చూస్తాను. ఒకటి యూజువల్గా సినిమా చూస్తాను, రెండు ఆయన డైలాగ్స్ కోసం, ఆయన ఆ డైలాగ్స్ పేర్చిన విధానం కోసం, ఆ టెక్నిక్ ఎట్లాగా ఎలాగైనా పట్టుకోవటం కుదురుతుందా, మా రైటర్స్ని అడుగుతుంటాను ఒక్క డైలాగ్ రాయండి అయ్యా త్రివిక్రమ్ లాగా అని. అది మా వల్ల కాలేదు, వైశాఖంలో కూడా ట్రై చేసాము, బహుశా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ట్రై చేసాము. మేము ట్రై చేస్తూనే వెళ్తూ ఉంటాము, ఆయన ఇంకా హైట్స్కి వెళ్తూనే ఉంటారు. హీఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ రైటర్ ఫర్ ఎనీబడి ఇన్ దిస్ టాలీవుడ్. వంశీ పైడిపల్లి ఆయనంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. ముఖ్యంగా ఆయన ఒక ఇంగ్లీష్ సినిమా ఊపిరి తీసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను, ఈయన ఎట్లా తీయగలరు ఈ సినిమా. ఆ సినిమాని నేను చాలాసార్లు చూశాను, ఎట్లా తీయగలరు, దీన్ని ఎలా మోల్డ్ చేయగలరు, బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ అవర్ కల్చర్ అండ్ అదర్ థింగ్స్. కానీ ఆయన చాలా అద్భుతంగా ఆ సినిమా తీశారు. బహుశా అది టాప్ హిజ్ టాలెంట్కి ఆ టాప్ లెవెల్ చూపించారు ఆ సినిమాలో. నెక్స్ట్ సినిమా ఇంకా టాప్ లెవెల్లో ఉంటుందని మహేష్ బాబు గారు చెప్తున్నారు, మేము వింటున్నాము, త్వరలోనే చూస్తాం. మ్యూజిక్ వసంత్ గారిని ఇంట్రడ్యూస్ చేసాను అని చెప్పలేను, అంతకుముందు ఆయన చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో ఆయనతో చాలా డిఫరెంట్గా సాంగ్స్ చేయించాననే నమ్మకం మాత్రం నాకుంది. మీరు విన్నారు కూడా, మీకు అలా అనిపించి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అలాగే ఫోటోగ్రఫీ, ఈ డిఓపి సుబ్బారావు గారిని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశాం. ఉంది, ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ బి రాజు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ యూ ఆన్ బోర్డ్ అండ్ హ్యావింగ్ సో మచ్ ఫేత్ ఇన్ మీ. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డిరెక్టర్ బిఏ జయా మ్యామ్. మీరు అంటే నాకు చాలా చాలా ఇష్టం, యు నో హౌ స్పెషల్ యు ఆర్ టు మీ అండ్ ఎవ్రీబడి, మై కో స్టాఫ్ ఫర్ బీయింగ్ సో ఎన్కరేజింగ్ అండ్ ఫన్, డిఓపి సార్, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ డాన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ మ్యామ్. నేను అనుకున్నంత డాన్సింగ్ ఈజీ కాదు, బట్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఈ మూవీ ఎన్నో వండర్ఫుల్ మెమరీస్ ఉన్నాయి, సో థ్యాంక్ యూ లాట్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ఇట్. నేను చూసాను, సో ఈ సినిమా అందరికీ మంచి బ్రేక్ ఇస్తుందని, మా ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన అందరికీ, ముఖ్యంగా మహేష్ బాబు గారికి, త్రివిక్రమ్ గారికి, వంశీ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. సూపర్ స్టార్స్ వస్తే అది చాలా సపోర్టివ్గా ఉంటుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి ఇద్దరు మనుషులకి, అది రాజుగారు అండ్ జయ గారికి. నాకు ఈ నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి నేను వచ్చిన తర్వాత నాకు వెన్ను తట్టి ఈ సినిమాతో నన్ను ముందుకి పంపిస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మ్యామ్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఈ సినిమా చేసేటప్పుడు మ్యామ్ వన్ కలిసినప్పుడు, కలిసి వచ్చేసిన తర్వాత సరే అందరూకి మనం వెళ్ళి కలుస్తూ ఉంటాం కదా, మనం సెలెక్ట్ అవుతామో లేదో అని అనుకుంటూ వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని. సో ఒక అబ్బాయి ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు, ఇంకొక అబ్బాయి సినిమాలో ఉన్నాడు అని, సరే తన్నే హీరోగా పెట్టుకుని చేసుకుంటారు, మన ఎందుకు తీసుకుంటారని అనుకున్నాండి. తర్వాత చూస్తే తన డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాడండి. సో ప్లీజ్ శివం, మీరు రావద్దు, మాలాంటి వాళ్ళకి ఛాన్సెస్ రావు, దయచేసి మీరు అక్కడే మీరు అందులోనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్, మీరు సాంగ్స్ విజువల్స్ చూశారు చాలా బాగుంది, నాతో కూడా డ్యాన్స్ చేపించారు, బాగానే చేశానండి, మీరు కంపల్సరీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ మా కెమెరామెన్ సార్, ఆయన్ని
జనరల్గా కెమెరామెన్ అంటే ఏదైనా ఎక్విప్మెంట్ కావాలంటే రెండుకి తెచ్చుకుంటారు, కానీ ఈయన ఏది కావాలన్నా ఆయనే తయారు చేసుకునేవారండి. సో వండర్ఫుల్ విజువల్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి జయ్ గారు రాజ్ గారు సినిమా చేస్తున్నారన్నప్పుడు మీరు ఈ ట్యూన్స్ ముందు ఇచ్చుంటారు, హీరో తెలిసి ఉంటాడు అండ్ మంచి ట్యూన్స్ ఇచ్చారండి, పెద్ద హీరో ట్యూన్స్ నాకు వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా లక్కీ. అండ్ ఈ సినిమా అందరికీ మనసుకు తట్టి సినిమా అవుతుందని నమ్ముతున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరిగిందంటే మన మహేష్ బాబు గారు ఎంతో హెక్టిక్ షెడ్యూల్లో, ఒక పక్క రెడ్ హిల్స్లో షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ యాడ్స్ జరుగుతున్నాయి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి చెన్నై, ఇంత టైట్ షెడ్యూల్లో కూడా కేవలం మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్ మా బాబు, మా మహేష్ బాబు వల్లనే ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది. ఆయన హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్, ఆయన హ్యాండ్తో రిలీజ్ చేసిన మేము 6 సినిమాలు చేసాం, 6 హిట్ అయినాయి, ఇది 7 హిట్ కాబోతుంది. ఆడియో మహేష్ బాబు గారు చేయడం వల్లనే అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఫోన్లో త్రికుమార్ గారికి, వంశీ పైడిపల్లి గారికి జస్ట్ ఫోన్లో చెప్పాను, వెంటనే వాళ్ళు బిజీగా ఉండి వచ్చారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, బాగా కావాల్సిన వ్యక్తుల్లో రాజుగారు ఒకళ్ళు, ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రాజుగారు. అలానే జయ గారు, సినిమా పాటలు కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ఆల్సో విష్ హరీష్ అండ్ అవంతిక ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.